ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలు నొప్పి అనేది మొల భాగం మరియు చీలమండ మధ్య ఏదైనా భాగానికి ఒక అసౌకర్యంగా ఉండడం ద్వారా తెలుస్తుంది కాలు నొప్పి అనేది తంతటగా ఒక వ్యాధి కాదు కానీ రక్త ప్రసరణ సమస్యలు కండరాల గాయాలు ఎముక పగుళ్లు లేదా నరాల సమస్యలు వంటి ఇతర పరిస్థితులను లక్షణాలను కలిగి ఉంటుంది కాలు నొప్పి యొక్క ఖచ్చితమైన కారణం నిర్ధారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఈ రోగ పరీక్షల్లో రక్త పరీక్షలు మరియు కంప్యూటింగ్ టోమోగ్రఫీ స్కాన్ మరియు ఎక్స్రేలు వంటి ఇమేజింగ్ పరీక్షలు ఉన్నాయి ఈ చికిత్సలు కాలు నొప్పి యొక్క సంబంధిత కారణం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం మందులు సర్జరీ ఫిజియోథెరపీ కాలి తొడుగులు లేదా నడిచే బూట్ వేసుకోవడం వంటి వాటిపై కూడా ఆధారపడి ఉంటుంది అలసట లేదా తిమిరి వంటి తాత్కాలిక పరిస్థితులకు కారణమైన కాలు నొప్పిని విరామం మరియు హీటింగ్ ప్యాడ్లు మరియు ఐస్ ప్యాక్లు ఉపయోగించడం ద్వారా చికిత్స చేయవచ్చు కాలు నొప్పి అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో దీనిని అనుభవించే ఉంటారు ఇది ఒక గాయం వల్ల జరిగి ఉండవచ్చు లేదా అది ఒక రోజులో తగ్గిపోకపోతే తప్ప ఇది అరుదుగా ఒక తీవ్రమైన సమస్యగా మారుతుంది కాలు నొప్పి అనేది మొలభాగం మరియు చీలమండ మధ్య ప్రాంతంలో బాధ కలగడాన్ని సూచిస్తుంది కాలులో ఏ భాగానికైనా కలిగే నొప్పికి అనేక కారణకాలు నొప్పికి సంబంధించి ప్రజలు వివిధ లక్షణాలను కలిగి ఉండవచ్చు మరియు సంబంధిత వ్యాధి యొక్క లక్షణం కావచ్చు కాలు నొప్పి యొక్క కారణం బట్టి ఒక తీక్ష్ణ మరియు సలుపుగా ఉండే నొప్పి లేదా ఒక నిస్తేజం మరియు నొప్పి వ్యాపిస్తుంది నొప్పి పెరగవచ్చు మరియు నడవడం లేదా కూర్చోవడం వంటి శారీరక కార్యక్రమాలు చేసేటప్పుడు మరీ అధ్వానంగా ఉంటుంది మోకాలి సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కూర్చోవడం లేదా మెట్లపైకి ఎక్కడానికి ప్రయత్నించేటప్పుడు కాలు నొప్పి ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది ఒక తిమ్మిరి కారణంగా పాదాల నొప్పి ఒక కఠినమైన మరియు రేడియేషన్ నొప్పి ఒక ముడివేసినట్లు అనిపిస్తుంది ప్రసరణ సమస్యల కారణంగా పాదాల నొప్పి వలన మంట మరియు చర్మపు దద్దుర్లు సంభవిస్తాయి తుంటి నరంలో కాలు నొప్పి కలిగినప్పుడు అది క్రింది వ్యాపిస్తుంది మరియు కదలలేకపోవడం అంటే అనుభూతి కలిగించడం వంటి ఇతర లక్షణాలను కలిగి ఉంటుంది గుండె చప్పులు లేదా రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా నడుస్తున్న సమయంలో కాలి నొప్పిని ఎదుర్కొంటారు ఈ రకమైన నొప్పి విశ్రాంతి తీసుకున్న తర్వాత తగ్గుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి